हाय फ्रेंड्स, वेलकम टू भद्रा टेक यूट्यूब चैनल। नेनु मी ग्राम वाली भद्रा हाउसफुल मैपिंग संबंधी इपड़े आंध्र प्रदेश राष्ट्र गवर्नमेंट ऑप्शन अच्छे रिलीज़ जरिगिंदी। सो इंदुलो मन की हाउसफुल मैपिंग संबंधी स्प्लिट चेयालंटे एमैना अमौंट अनेदी पे चेयाला, इकपोते ए डॉक्युमेंट्स कावाली, इटुवंटि केसेस नि मात्रमे मन की हाउसफुल मैपिंग लो स्प्लिट अनेदी चेस्तारु। ई रोज़ वीडियो नेनु मीकु क्लियर गा स्टेप बै स्टेप अयिते एक्सप्लेन अयिते चेस्तानु। फ्रेंड्स, दयचे वीडियो नचते खचिता लाइक चेक, इलांट प्रति लेटेस्ट अपडेट्स कोसम इपड़े मैं चैनल सब्सक्राइब चुस्को। इकते मन आंध्र प्रदेश राष्ट्र में चाल मंदी प्रजल दी इतने अलागे एंप्लायी दी क्वेश्चन अच्छे उसे सो कुट संबंधी तंड्री भर्त अलगे कोडल अंदर उदा संक्षेम पथकों अल्लाई चेयरेंटे आलरे की कोडल की अल्लाई कुदर ओनली यजमा की अच्छे कुदरती अच्छी चाल विज्ञप्त गवर्नमेंट की वेल्ड जरिए। सो ई विज्ञप्त परगणन की तस्कोनी फस्ट मन की रूम मंडल जरिए अड़ सक्सफुल वर्क జరిగింది కాబట్టి ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ఈ హౌస్ఫుల్ మ్యాపింగ్ స్ప్లిటింగ్ అనేది అయితే రిలీజ్ చేయడం జరిగింది। సో ఇది మీరందరూ గమనించగలగాలి। సో ఇకపోతే ఇప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది ఎవరైతే సపోజ్ ఇప్పుడు ఒక తండ్రి అలాగే వాళ్ళ వైఫ్ ఇకపోతే వాళ్ళ కొడుకు, సో వీళ్ళ ముగ్గురైతే ఉన్నారు, వీళ్ళ ముగ్గురికి ఇంకొక కోడలు అంటే వాళ్ళకి కొడుకుకి వివాహం జరిగింది। సో ఇలా వివాహం జరిగిన తర్వాత వారిని రేషన్ కార్డులు అనేది ఆడిషన్ చేశారు, కానీ హౌస్ఫుల్ మ్యాపింగ్ లో వాళ్ళ మదర్ ఎక్కడైతే ఉంటారో అక్కడైతే ఉంటుంది। సో ఆ ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు మనకి స్ప్లిటింగ్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది। గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన డిస్లెషెంట్ గారి లాగిన్ లో ఏపీ సేవా పోర్టల్ లో ఈ ఆప్షన్ అనేది ప్రెజెంట్ అవైలబుల్ లో ఉంది। సో అమౌంట్ ఫీజ్ వచ్చేసి నో ఫీజ్, అంటే ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు। ఇకపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మనకి అక్కడ మ్యారేజ్ సర్టిఫికెట్ అయితే అడుగుతున్నారు, అలాగే ఆరోగ్యశ్రీ కార్డు, ఇకపోతే రేషన్ కార్డు, సో పాస్పోర్ట్, ఇలా కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారు। ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ టెస్ట్ పర్టిక్యులర్గా ఎవరిని ఇంకా సక్సెస్ఫుల్గా చేయలే కాబట్టి ప్రెజెంట్ రిక్వైర్డ్గా, సో క్లారిటీగా చూడండి, మ్యారేజ్ సర్టిఫికేటు, ఇకపోతే రేషన్ కార్డు, అలాగే మనకి ఆరోగ్యశ్రీ కార్డు, సో పాస్పోర్టు, ఇలా కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారు। సో ఇకపోతే సో కొంతమందికి డౌట్ రావచ్చు, అన్న కొంతమంది వచ్చేసి భర్త లేడు, భార్య ఒకటే ఉంది, వాళ్ళ కొడుకు అంటే ఎలా చెప్పాలి మీకు, మదరు కొడుకు, సో వీళ్ళిద్దరే ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ కోడలు అయితే వచ్చింది। సో ఇప్పుడు మనకి హౌస్ఫుల్ మ్యాపింగ్లో మదర్ని అక్కడ పెట్టేసి కొడుకుని కోడల్ని డివైడ్ చేయొచ్చని అయితే అడుగుతున్నారు। సో ప్రజెంట్ మనకి వచ్చిన యూజర్ మాన్యువల్లో ప్రకారం అయితే, సో ఇకపోతే తల్లి అలాగే మనకి ఎవరైతే భర్త ఇద్దరు ఉండాలి, కొడుకు కోడలు అయితే ఉంటేనే డివైడ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది। సో దీనికి సంబంధించి మళ్ళీ ఏదైనా ఒక అప్డేట్ వస్తే నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను। సో ఇకపోతే ప్రెజెంట్ నేను మీకు ఈ విషయం గురించి క్లియర్గా ఎలా చేస్తారు ఏంటి లాగిన్లు అయితే చూపించలేకపోవచ్చు, ఎందుకంటే మనకి లాగిన్ అయితే ఇవ్వరు కాబట్టి। సో నేను మీకు డిస్క్రిప్షన్లో యూజర్ మాన్యువల్ అనేది ఇస్తాను, ఈ యూజర్ మాన్యువల్లో ఎలా అప్లై చేయాలి, సో డాక్యుమెంట్స్ ఏంటి, ఇకపోతే మనకి ఎవరు లాగిన్లో ఏంటి ఏంటి, సో వాట్ మీకు తెలియని ప్రతి ఒక్క విషయం అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను। సో ఆ లింక్ అనేది ఓపెన్ చేసి హౌస్ఫుల్ మ్యాపింగ్ స్ప్లిటింగ్ గురించి పూర్తి సమగ్ర సమాచారం అయితే తెలుసుకోండి। ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే నేను లైక్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి ఎందుకు మీకు నచ్చలేదో। సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇచ్చాను, జాయిన్ అవ్వండి, నాతో కాంటాక్ట్ అవ్వండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, జై హింద్।